We just sang a wonderful song. ఇప్పుడు ఒక చక్కని కీర్తన పాడుకున్నాం. I don't know how many of you all have sung it meaningfully. మీలో ఎంతమంది అర్థసహితంగా పాడారో నాకు తెలీదు. Let us not forget the works of God. దేవుని యొక్క క్రియలు మర్చిపోకుండా ఉండాలి. You know, we must remember that our very presence in this church today speaks of something more eternal in nature. చూడండి, మనం ఈ రోజు ఆలయంలో కనబడుతున్నాము అంటేనే నిత్యత్వానికి ఏదో ఒక అర్థం ఉంది అనేటువంటిది వాస్తవమైంది. ఈవెన్ దో ఇఫ్ వి ఆర్ లాక్డ్ ఇన్ ఎ రూమ్ ఆర్ సమ్వేర్ ఇన్ ఎన్ ఐసోలేటెడ్ ప్లేస్ యెట్ వి వుడ్ స్టిల్ బి ఫ్రీ బికాజ్ లార్డ్ జీసస్ డైడ్ ఫర్ us అండ్ మేడ్ us ఫ్రీ 2000 ప్లస్ ఇయర్స్ అగో. మనము ఎక్కడైనా ఒక గదిలో బంధించబడినా, ఎక్కడో మారుమూల ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా మనం స్వేచ్ఛాపరులమే. ఎందుకనగా 2017 క్రితం యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ కార్యము ద్వారా మనము స్వతంత్రులుగా చేయబడ్డాం. Let us not forget the works of God. దేవుని కార్యములను మనం మరిచిపోరాదు. Let us remember his sacrifice. ఆయన బలియాగమును జ్ఞాపకం చేసుకోవాలి. Let us not forget. మరిచిపోరాదు. Let us never forget the cruelty that was against him. ఆయనకు విరోధముగా జరిగిన క్రూరత్వమైనటువంటి కార్యాలు మర్చిపోకూడదు. We read Matthew 27. మత్తయి సువార్త 27 లో. We read from 27 to 31. 27 నుంచి 30 కు వచనం. The cruel crown that was put on him. ఆయన తల మీద క్రూరమైనటువంటి కిరీటాన్ని పెట్టారు. Symbol of a rejected sovereign God. సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుణ్ణి తృణీకరిస్తూ అలా చేశారు వాళ్ళు. 19 again John. యోహాను సువార్త 19వ అధ్యాయం. And verse 15. 15వ వచనం. The word of God says here. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. But they cried out, away with him, away with him, crucify him. Pilate said to them, shall I crucify your king? అందుకు వారు, the chief priest answered, we have no king but Caesar. ఇతరుని సంహరించుము సంహరించుము సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేదన అని వారిని అడుగుగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. They rejected this king. ఈ రాజును తృణీకరించారు. They said we don't need this king. ఈ రాజు మాకు వద్దు అన్నారు. The king of eternity came into the world that he made. నిత్యత్వానికి ఉన్నటువంటి ఈ రాజు తాను సృష్టించినటువంటి లోకమునకు దిగొచ్చారు. He was rejected by his very own people. తన స్వకీయులే తృణీకరించారు ఆయన. He was rejected by the very own people he made in his own image. తన స్వరూపములో చేసుకున్నటువంటి మానవుడే నాకు ఈయన వద్దంటున్నాడు. They refused to have him reign over them. ఆ వారి మీద ఆయన పరిపాలన అనేది వాళ్ళకి ఇష్టం లేదు. They said we don't want him. మానవులు అంటున్నారు మాకు ఈ దేవుడు, he is not our king. ఆ రాజు కాదు అంటున్నారు. Our king is only Caesar. కైసరే మాకు రాజు అని ప్రజలు అంటున్నారు. వెలుగుడు లూకా, లూకా సువార్తలో చాప్టర్ 19 9వ అధ్యాయం. లూక్ చాప్టర్ 19, లూకా సువార్త 19 and verse 14. 14వ వచనం. The word of God says here. దేవుని వాక్యం చెప్తుంది. But this his citizens hated him and sent a delegation after him saying, we will not have this man to reign over us. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మల్ని ఏలుటకు మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. They rejected this God. ఈ దేవుణ్ణి తృణీకరించారు. Rejected Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు వారిని తృణీకరించారు. You know, when you look into the things that Lord Jesus went through for you and me. మన నిమిత్తమై ప్రభు వెళ్ళినటువంటి పరిస్థితులన్నింటిని గమనిస్తే, the cruel crown was one. ఒకటిది క్రూరమైనటువంటి కిరీటాన్ని పెట్టారు. And there was a cruel crowd also. క్రూరముగా ప్రవర్తించినటువంటి జన సమూహము కూడా ఆయన వెక్రించారు. Those who rejected Lord Jesus Christ. ఎందరైతే ఆయన తృణీకరిస్తూ వచ్చారో. వెలుగుడు జాన్ చాప్టర్ 1. యోహాను సువార్త మొదటి అధ్యాయం. And verse 11. 11వ వచనం. He came to his own and his own did not receive him. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. He came to his own people. తన స్వకీయుల యొద్దకు వచ్చారు. We are his own people. మనమే ఆ ప్రజలం. And we are the one who have rejected him. మనమే ఒకప్పుడు ఆయన తృణీకరించాం. What a pity it is. చూడండి, but later on now you know the Lord. ఇప్పుడు నీవు ప్రభు ఎరిగిన వాడు, you know him personally. వ్యక్తిగతంగా ఎరిగిన వ్యక్తి. He revealed himself to you. ఆయనే బయలుపరుచుకున్నారు. But you must never forget what he went through for you and me. మన నిమిత్తమై ఆయన వెళ్ళినటువంటి పరిస్థితులు మనం మర్చిపోరాదు. We were just singing that wonderful song. ఇప్పుడే మనం చక్కని కీర్తన పాడాం. All that he has done for us. మన కొరకు ప్రభు చేసిన, the plan that he has got for us. మన నిమిత్తమై ఆయన కలిగిన ప్రణాళిక, the purpose that he has got for us. మన నిమిత్తమై ఆయన ఉద్దేశాలు. He became a rejected savior to those people. ఆయన తన ప్రజలకు తృణీకరించబడినటువంటి రాజుగా మిగిలిపోయారు. The rejected savior. తృణీకరించబడినటువంటి రక్షకునిగా ఉన్నారు. He suffered so much on the cross. సిలువ మీద ఎంతో శ్రమను ఆయన భరిస్తూ వచ్చారు. May we never forget. మనం ఎన్నటికీ మర్చిపోరాదు. You know, when you come to Isaiah 53. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. A very familiar words. చాలా పరిచయం ఉన్నటువంటి లేఖన భాగం ఇది. 4 to 6 if you read. 4 నుంచి 6 వచనాలు గనుక మనం చదివితే, యెషయా గ్రంథము 53 4 నుంచి 6 వచనాలు,
నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. So the word of God says here, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, these verses show the pain of the cross. సిలువ యొక్క నొప్పి ఏమిటో ఇక్కడ రాయబడింది. You know, he bore all our griefs. మన బాధలన్నీ కూడా ఆయన భరించారు. He carried our sorrows. మన దుఃఖములన్నీ సహించినారు. And then the fifth one says, ఐదవ వచనములో, but he was wounded for our transgressions. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. He was bruised for our iniquities. మన దోషమును బట్టి నలుగొట్టబడ్డాడు. The chastisement for our peace was upon him. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. He did everything for you and me. ఆయన మన నిమిత్తమై సమస్తమును చేసిన. He suffered so much on the cross. సిలువ మీద ఎంతో శ్రమను భరించాడు. May we never forget this. మరిచిపోరాదు. Let us not take this cross in a casual way. సిలువను సునాయాసంగా తీసుకురాదు. Let us not take Lord Jesus in a casual way. యేసుక్రీస్తు ప్రభువారిని చులకనగా చూడరాదు. When you are singing a song, కీర్తన పాడుతున్నా, understand the meaning of that song. ఆ పాట యొక్క అర్థాన్ని గ్రహించాలి. How much he suffered. ఎంతగా ఆయన శ్రమ పొందాడు. And then one verse says, ఇంకొక వచనంలో, I understand what you have gone through for me. నా కొరకు నీవు వెళ్తుంది ఏంటో నాకు తెలుసు. How can I keep quiet without worshiping you? ప్రభువా, నిన్ను ఆరాధించకుండా నేను ఎలా ఉండగలను? How can you go away without worshiping the Lord? ప్రభువుని ఆరాధించకుండా ఎలా వెళ్ళిపోతావు? How much he has done for us. ఎంతగా ప్రభు మన కొరకు చేసి వచ్చాడు. That he died for us. మన కొరకు ప్రాణం పెట్టారు. May we never forget the cries that he cried on the cross. సిలువ మీద నుంచి ఆయన పెట్టినటువంటి కేకలు కూడా మనం మర్చిపోరాదు. That forgiving cry. ఆయన క్షమాపణ మొరలు పెట్టారు. Even on the cross he was forgiving us. సిలువ మీద నుంచి కూడా ఆయన క్షమాపణే మాటలు పెట్టారు. Even while going through our pain and agony he was forgiving us. ఆయన నొప్పి వేదనలో ఉండి కూడా మనల్ని క్షమిస్తున్నారు. In our Lord Jesus ended his ministry the way he started his ministry and it was in prayer. Aina parichari ela prarambhincharo mugimpu parichari kuda prarthanatone mugincharu. So what he could have done as the king of kings and lord of lords, aina rajulaku rajuga prabhulaku prabhuga em cheyavalasundindi, instead he exercised the grace and mercy on you and me. Mana meeda krupayu aina yokka kanikarani chupinchali. He said, father forgive them for they know not what they do. Tandri veeru em cheyichunaro veeru erugaru ganaka veerini kshaminchamani aina prarthincharu. A favoring cry showing favor on you and me. Manandu daya talichinatvanti ప్రార్థన చేస్తూచ్చారు. Even as he was dying he was concerned about you and me. ఆయన ప్రాణం పెడుతున్నప్పుడు కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా మన మీదే ఉన్నాయి. You know, he demonstrated the reason why he came to this world. ఆయన ఈ లోకమునకు ఎందుకు వచ్చారనేటువంటి సత్యాన్ని ప్రజలకు కనబరుస్తూ వచ్చారు. He extended grace. కృపను విస్తరింపజేశారు. You know, to the people who were totally undeserving. ఏ ప్రజలైతే పూర్తిగా అయోగ్యులో దానికి దేవుడు తన కృపను చూపించాడు. Ephesians ఎఫెసీ పత్రికలో chapter 2 రెండో అధ్యాయం verse 8 and 9 8 9 వచనాలు all of us together అందరం కలిసి చదువుతాం. Ephesians 2 8 and 9 Ephesians 2 8 9 మీరు విశ్వాసము ద్వారా for by grace you have been saved through faith రక్షింపబడి ఉన్నారు, and that not of your works, it is a gift of God, not of works, క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. So the word of God says, కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, this is a great grace showered by God on us. మన మీద దేవుడు గొప్ప కృపను చూపించాడు. It is not by ourselves. ఇది ఏదో మన బట్టి కాదు. It is a gift of God. ఇది దేవుని వరం. Lord Jesus itself is a gift of God. యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు ఇచ్చిన వరం మనకి. The sent one is a gift of God to you and me. పంపబడినటువంటి ఆయనే దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం. Romans 6:23 Roma 6:23 For the wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus. పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసు నందు నిత్య జీవం. So he extended grace on you and me. కాబట్టి ఈ యొక్క కృపను ఆయన మన ఎడల విస్తరింపజేశారు. And the, for the people who are undeserving. ఎందరైతే అయోగ్యులుగా ఉంటారో అటువంటి ప్రజల పక్షముగా. So it is only the grace of God, it is not our works, lest we should boast. మనం అతిశయించడానికి ఇది క్రియల మూలంగా కలిగినది కాదు, దేవుని కృపయే. Everywhere you see he was only concerned about you and me. దేవుని లేఖనాలు అన్ని పరిశోధిస్తే దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. God has only one point program. దేవుని మనసంతా కూడా ఒకే ఆలోచన. And that program is you.
ఆ ఆలోచన అంతా నీవే. హిస్ నాట్ బాదర్డ్ అబౌట్ అదర్స్. వేరే దేని గురించి లేదు ఆయన. ఓన్లీ యు. నీ గురించి ఆలోచిస్తున్నాడు. హిస్ కన్సర్న్డ్ అబౌట్ యు. నీ గురించి శ్రద్ధ చూపిస్తున్నాడు. హిస్ థింకింగ్ అబౌట్ యు. నీ గురించి ఆలోచిస్తున్నాడు. హిస్ పొసెసివ్ అబౌట్ యు. నిన్ను సొత్తుగా పరిగణిస్తున్నాడు. డేవిడ్ సేస్ ఇన్ సామ్స్ 8 అండ్ వర్స్ 4. దావీదు కీర్తనలో 8:4 లో అంటున్నాడు. వాట్ ఇస్ మ్యాన్ దట్ యు ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ హిమ్. నీవు నరుని జ్ఞాపకం చేసుకునేటగా అసలు నరుడు ఏ పాటి వాడు. వి ఆర్ రిచెడ్ పీపుల్. దౌర్భాగ్యులం. అన్వర్ది పీపుల్. అయోగ్యులం. ఓ వి డోంట్ హావ్ ఎనీథింగ్ టు అట్రాక్ట్ గాడ్ టువర్డ్స్ us. మన పక్షముగా దేవుణ్ణి ఆకర్షించడానికి మనలో ఏది లేదు. Yet God sent his son to die for us. అయినను దేవుడు తన కుమారుణ్ణి అటువంటి ప్రజలైన మన నిమిత్తమే చనిపోవడానికి పంపించారు. You know, when look at Matthew chapter 27. మత్తయి సువార్త 27వ అధ్యాయం. And verse 46. 46వ వచనం. Matthew 27. మత్తయి సువార్త 27. Verse 46. 46. Look to what extent it has gone. చూడండి ఇది ఎంతగా తీవ్రత స్థాయికి వెళ్ళిపోయిందో. The love of God, to what extent it has gone. దేవుని యొక్క ప్రేమ ఎంత తీవ్ర స్థాయిలో ఉందో చూడండి. And about the 9th hour, Jesus cried out with a loud voice saying, Eli, Eli, lama sabachthani, that is my God, why have you forsaken me? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిదివని అర్థము. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, this was a cry by Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు పెట్టినటువంటి కేకలివి. When he understood he was all alone on the cross. సిలువ మీద ఆయన ఒంటరిగా అనుభవిస్తున్నటువంటి బాధను. The presence of God was not there. దేవుని సన్నిధి లేకుండా పోయింది. The hand of God was not there. దేవుని యొక్క హస్తం తీసివేయబడింది. The strength of God was not there. దేవుని శక్తి తీసివేయబడింది. He was all alone. ఒంటరిగా శ్రమను అనుభవిస్తున్నాడు. When Lord Jesus took all our sins on the cross. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపమంతటిని సిలువ మీద ఆయన when he took it on himself, ఆయనమే తీసుకున్నప్పుడు, when God looked at his son, దేవుడు తన కుమారుని చూసినప్పుడు, when God saw our sins on him, ఎప్పుడైతే మన పాపము తన కుమారుని మీద దేవుడు చూశాడు, as per Isaiah 59 and verse 2, యెషయా గ్రంథము 59:2 ప్రకారం, God also hid his face from Lord Jesus Christ, దేవుడు తన ముఖమును తన కుమారుని చూడకుండా కూడా తిప్పేశారు, he left him alone to die, ఒంటరిగా కుమారుడు చనిపోవడానికి విడిచిపెట్టారు, because the word of God says, ఎందుకంటే వాక్యం చెప్తుంది, your iniquities, because of your iniquities, God has hid his face from us. మీ దోషమును బట్టి దేవుడు తన ముఖమును మరుగు చేసుకున్నారు. And what have we done? మనం ఏం చేశాం? All our sins we shifted onto the son, Lord Jesus Christ. మన పాపమంతా కూడా కలువరి శిలువ మీద ప్రభు మీద మోపబడింది. And now Lord Jesus Christ lost the fellowship with the father. తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆ బంధాన్ని కోల్పోయారు. Luke 23. లూకా సువార్త 23. Verse 34. 34. The word of God says, దేవుని వాక్యం చెప్తుంది, Lord Jesus refers to God as father. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవాది దేవుణ్ణి తండ్రి అని పిలిచారు. వెల్కమ్ టు లూక్ 23. లూకా సువార్త 23. వర్స్ 46. 46వ వచనం. లార్డ్ జీసస్ రిఫర్స్ టు గాడ్ యాస్ ఫాదర్. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుణ్ణి తండ్రి అని పిలిచారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద 46th వర్స్. 46వ వచనానికి వస్తే, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ ద సన్ వాస్ బ్రోకెన్. ఇక్కడ తండ్రి కుమారునికి ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. ఇట్ వెంట్ టు దట్ ఎక్స్టెంట్. ఆ తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. గాడ్ వాస్ విల్లింగ్ టు లీవ్ హిస్ సన్ టు డై ఆన్ ద క్రాస్ ఆల్ అలోన్. తన ఏకైక కుమారుడు సిలువ మీద ఒంటరిగా చనిపోవడానికి దేవాది దేవుడే విడిచిపెట్టేశాడు. లుక్ ఇంటూ ఐజియా 59. యెషయా గ్రంథం 59. 53. And verse 10. 10వ వచనం. The word of God says, వాక్యం చెప్తుంది, when it pleased the father to see the son like that, తన కుమారుని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైను. How can a father be pleased to see his son dying on the cross? తన కుమారుడు సిలువ మీద చనిపోతుంటే అసలు ఏ తండ్రి చూసి సంతోషిస్తారు? Can we see our child getting hurt in front of us? మన బిడ్డలు మన ముందు బాధపడుతుంటే మనం చూస్తామా, సంతోషిస్తామా? Can we see our near and dear ones falling sick or going through pain and agony in front of us? మన ప్రియులు బంధువులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే మనకు ఏదైనా ఆనందం వస్తుందా? But the word of God says, అయితే వాక్యంలో ఉంది, Isaiah 53 and verse 10, తన కుమారుణ్ణి నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైను. He was pleased to see his son dying on the cross. తన కుమారుడు సిలువ మీద చనిపోతుంటే దేవునికి సంతోషంగా ఉన్నాడు. He was pleased to see his son crying on the cross. సిలువ మీద మొరపెడుతుంటే దేవాది దేవునికి ఆనందంగా ఉంది. He was pleased to see his son bleeding on the cross. సిలువ మీద రక్తం చిందిస్తుంటే ఆయనకి ఇష్టమైంది. Crying on the cross. సిలువ మీద నుంచి మొరపెడుతుంటే. How can a father be so pleased? అసలు తండ్రికి ఎందుకు ఇష్టమవుతుంది ఇవన్నీ? He is pleased so that after that sacrifice you and I will be with him for eternity. Indukanaga aa baliyagamu tarvata dani dwarane neevu nenu kuda nityatvamulo yuga yugamulo devunto untam. God is pleased to see his son like that so that you and I will be with him for eternity to eternity. Nityatvamu yuga yugamulo ayanato neevu nenu undalante tana kumarudu siluvu meeda baliga arpinchabadali. He was forsaken by the father. Tandri cheta viduvabadina vaaduga ayipina. For the first time in all eternity. Nityatvamulo okke okka sari. There was a loss of fellowship between the father tandriki kumaruniki madhya unnatvandi sambandham okka sari tegipindi. When looking to Hebrews chapter 1, Hebrew patrika madhya adhyayam
And verse 13. 13వ వచనం. But to which of the angels has he ever said, sit at my right hand till I make your enemies your footstool? అని చెప్పువాడు అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. So the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, the power, the authority that he has given his son, తన కుమారునికి దేవాది దేవుడు ఇచ్చిన అధికారాలు ఇవి. But yet he allowed his son to suffer like this. ఇంత గొప్ప అధికారం కలిగిన తన కుమారుని కూడా బలిగా అర్పించాడు. Lord Jesus was judged for our sins on the cross. సిలువ మీద మన పాపములకు రావాల్సినటువంటి తీర్పు ఆయనకు సిలువ మీద ఇచ్చారు. John chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయం. John chapter 3. యోహాను సువార్త 3వ అధ్యాయం. Verse 36. 36వ వచనం. He who believes in the Son has everlasting life, and he who does not believe the Son shall not see life, but the wrath of God abides on him. కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్యజీవము గలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉండును. His life that God has given us through that sacrifice. ఆ బలియాగం ద్వారా దేవుడు మనకు నిత్య జీవమును అనుగ్రహించారు. How much he cried from the cross. సిలువ మీద నుంచి ఆయన ఎంతగా కేకలు పెట్టారు. How much he suffered on the cross. సిలువ మీద నుంచి ఎంతగా మన నిమిత్తమై శ్రమ పడుతొచ్చారు. What pain and agony he has taken on the cross. సిలువ మీద ఎంత నొప్పి వేదనను మన కొరకు భరిస్తొచ్చారు. Look at John chapter 19. యోహాను సువార్త 19వ అధ్యాయం. And verse 28. 28వ వచనం. After this Jesus, knowing that all things were now accomplished, that the scriptures might be fulfilled, he said, I thirst. అది తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను. The one who made all the waters suffered thirst for us. జలములను కలిగి చేసినటువంటి దేవుడే దప్పికొని ఉన్నాడని రాయబడింది. The one who created the whole universe with one word. Okka maatato sarvamunu srushtinchinatuvanti sarvaloka srushtikarta. He suffered thirst for you and me. Mana nimittamai dappigonnaru. So that you and I will have a free drink of spiritual water from him. Ayina nunchi aatma sambandhamainatuvanti jeeva jalamu neevu nenu kuda tragunatlu. John chapter 4. Yohana suvartha 4వ అధ్యాయం. And verse 14. 14వ వచనం. But whoever drinks of the water that I shall give him will never thirst. But the water that I shall give him will become in him a fountain of water springing up into everlasting life. నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు నువ్వు దప్పిగొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. So the word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, that water will spring up into everlasting life. ఈ యొక్క జీవ జలము మనలో ఉబుకునట్లుగా ఉండి, and that he has given it to you and me. ఈ జీవ జలమును యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఇచ్చారు. He was forsaken by his father. తన తండ్రి చేత విడువబడిన వారుగా అయిపోయినారు. So that we might be accepted by the father. తద్వారా తండ్రి చేత నీవు నేను కూడా అంగీకరించబడినట్లు. Ephesians 1. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. And verse 6. 6వ వచనం. Ephesians 1 and verse 6. ఎఫెసీ 1 6. To the praise of the glory of his grace by which he made us accepted in the beloved. ఇట్లనగ తన ప్రీతి యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. So that you and I will be accepted to God. మనము దేవునికి అంగీకార యోగ్యముగా మారిపోవడానికి. What a wonderful God he is. ఎంత అద్భుతకరమైన దేవుడు. How much he loved us. ఎంతగా ఆయన మనలను ప్రేమించాడు. How much he suffered for us. ఎంతగా ఆయన శ్రమ పడుతూ వచ్చాడు. How he cried for us. సిలువ మీద నుంచి ఎంతగా మొరపెడుతూ వచ్చాడు. He was ready to been forsaken by the father also. తండ్రి చేత కూడా విడువబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడ్డారు. So that you and I will be with him for eternity. నిత్యత్వములో నీవు నేను కూడా సదాకాలము ఆయనతో ఉండడానికి ఇవన్నీ చేస్తూచారు. When we get back to Luke again. తిరిగి లూకాసు వార్తకు వస్తే. Luke chapter 23. లూకాసు వార్త 23 and verse 46. 46. And when Jesus had cried out with a loud voice, he said, Father, into your hands I commit my spirit. Having said this, he breathed his last. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. So for a time the fellowship between the father and the son was broken. కొద్ది సమయము తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. And now it was restored fully. మరలా సంపూర్ణముగా అది నెలకొల్పబడింది. You know, Lord Jesus had suffered at the hands of cruel men. అక్కడ క్రూరులైనటువంటి సైనికుల చేత ఎంతో హింసను ఆయన బాధను భరిస్తూ వచ్చారు. And now he recommends himself to the hands of his father. ఇప్పుడు ఆ యొక్క ఆత్మను ఆయన తండ్రికి ఆయన అప్పగిస్తున్నారు. He has spent himself totally for you and me. మన నిమిత్తమై పూర్తిగా తన్ను తాను వేయపరుచుకున్నాడు. He gave everything that he had for you and me. ఆయనకు కలిగి ఉన్నవన్నీ కూడా మన నిమిత్తమై దారబోశారు. So that you and I will be redeemed. తద్వారా నీవు నేను కూడా విమోచన పొందినట్లు. What a privilege it is. ఎంత గొప్ప ఆధిక్యత.
ఘనత ఇది. What an honor it is. ఎంత గొప్ప ఘనత ఇది. You know, there are n number of people who understood what the Lord has done for them. ప్రభు వారి కొరకు ఏం చేసినారో అనేక మంది దాన్ని నిజంగా గ్రహించారు. And how they worshiped him. ఎలాగ ప్రభుని వారు ఆరాధిస్తూచారు. I was talking to you about blind Bartimaeus. గుడ్డి వాడైనటువంటి బర్తిమయ గురించి మీకు చెప్పాను. When he got the sight. అతని కనుదృష్టి వచ్చిన. The word of God says. దేవుని వాక్యం చెప్తుంది. He followed Lord Jesus Christ. అతడు ప్రభువును వెంబడించాడు. You know, the 10 lepers were healed. 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు. And he worshiped the Lord. అతడు ప్రభువును ఆరాధించాడు. You know, there are so many people who understood what the Lord has done for them and they worshiped the Lord. ప్రభు తమ కొరకు ఏం చేశారో ఎవరైతే నిజంగా గ్రహించారో వాళ్ళు ప్రభువును ఆరాధించారు. You know, when they were crossing the Red Sea, ఎర్ర సముద్రం దాటినప్పుడు, you know, the Israelites looked at the Egyptians coming behind them. ఇశ్రాయేల్ ప్రజలు వెనక ఐగుప్తీయులు రావడం చూశారు. And they were running forward. ఇశ్రాయేల్ ప్రజలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. You know, as long as the Israelites were watching Egyptians coming from behind, enaka nunchi aigupthilu raavatam enta varuku aithe israel bayalu chustu vacharo, they were never free people. వాళ్ళు అలా భయంతో ఉన్నప్పుడు స్వతంత్రులు కాలేదు. They were never delivered people. వారు విమోచించబడిన వారని చెప్పలేం. But when they were looking behind, వారు వెనకకు చూస్తున్నప్పుడు, when God drowned them in the Red Sea, ఐగుప్తీయులందరూ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. That was the deliverance they got. అప్పుడు అది వారికి విమోచన అయిపోయింది. And then you see in Exodus 14 and 15 chapter, నిర్గమకాండము 14 15 అధ్యాయాలు చూస్తే, the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, Miriam understood everything and she worshiped the Lord. మిర్యాము వీటన్నిటిని చూసి గ్రహించి దేవునికి స్తుతి ఆరాధన చెల్లించి, a new song came out of her. ఆమెలో నుంచి కొత్త కీర్తన వచ్చింది. She understood the salvation God has given them. దేవుడు వారికి ఇచ్చినటువంటి రక్షణ ఎటువంటిదో గ్రహించారు. She understood how the enemies were wiped out. శత్రువులు ఎలాగ నశింప చేయబడ్డారో గ్రహించారు. They have seen the great works of God in their life. తమ జీవితాల్లో దేవుని గొప్ప కార్యాలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. And they worshiped the Lord. ప్రభువును ఆరాధించారు. Oh, they honored God. దేవుని గణపరిచారు. Through new songs. కొత్త కీర్తనలు పాడుతూ ఆరాధించారు. When you come to John, యోహాను సువార్త, John chapter 4, John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయం 23 and 24. But the hour is coming and now is when the true worshippers will worship the Father in spirit and truth, for the Father is seeking such to worship him. God is spirit and those who worship him must worship in spirit and truth. Aithe yadarthamuga aaradhinchu varu aatmatonu satyamatonu tandrini aaradhinchu kaalam vachuchunnadi, adi ippudunu vachey unnadi. Tannu aaradhinchu varu attivare kaavalani tandri korchunnadu. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. If you are a saved person sitting down here, నువ్వు ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తిగా రక్షించబడిన వాడవైతే, when you understand what the Lord has done for you, నీ కొరకు ప్రభు చేసినవి ఏమిటో నిజంగా నువ్వు తెలుసుకుని ఉంటే, how much he suffered for you, నీ కొరకు ఆయన ఎంతగా శ్రమపడ్డారో, what pain and agony he took on your behalf, నీ పక్షముగా ఎన్ని శ్రమలు ఆయన పొందుతూ వచ్చారో, how he cried for you and me, నీ నిమిత్తమై నా నిమిత్తమై ఎన్ని కేకలు పెడుతూ వచ్చారో, you will not search for words to worship him. ఇవి నిజంగా తెలుసుకుంటే ప్రభువును ఆరాధించడానికి మాటలు వెతుకుతావు. Of God says, దేవుని వాక్యం చెప్తుంది, when a true worshipper will worship the Father in truth and in spirit. నిజమైనటువంటి ఆరాధికుడు యథార్థముగా ఆత్మతో సత్యముతో తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తాడు. But the pitiable thing is, అయితే విచారకరమైనది, the Lord is searching for true worshippers. అటువంటి ఆరాధికులు ఎక్కడ దొరుకుతారా అని దేవుడు వెతికి చూస్తున్నాడు. In spite of doing everything on the cross, శిలువ మీద అన్ని చేసిన తర్వాత, in spite of giving his son on the cross, శిలువ మీద తన కుమారుణ్ణి బలిగా అర్పించిన తర్వాత, in spite of Lord Jesus giving his life on the cross, శిలువ మీద తన కుమారుడు బలిగా అర్పించబడిన తర్వాత, God is searching for true worshippers. Inka devudu yadarthamaina aaradhikul koraku vedukuchunnadu. The worship is not coming out of us. Manalu nunchi yadarthamaina aaradhana raavatledu. What a pity it is. Chudandi enta vicharamo. God is searching for true worshippers. యథార్థమైన ఆరాధికుల కొరకు దేవుడు వెతికి చూస్తున్నారు. In Chronicles it is written, God is searching for those people who are loyal to him. దినవృత్తాంతములో రాయబడింది, యథార్థ వర్తనల కొరకై దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచు. What is happening to us? మనకేం జరుగుతుంది? We are not able to set bring out two words of thank you to him. దేవునికి రెండు మాటలు కృతజ్ఞత భావముతో చెప్పలేకపోతున్నాం. God is searching for worshippers. దేవుడు యథార్థముగా ఆరాధించు వారికి ఎదురు చూస్తున్నాడు. Lord Jesus said, 10 were healed, only one has come, where are the other 9? ప్రభు అడిగారు, స్వస్థపరచబడిన వారు 10 మంది కదా, ఒక్కడే తిరిగి వచ్చాడు, 9 ఎక్కడ? May we never forget. మనం మర్చిపోరాదు. What the Lord has done for us. ప్రభు మన కొరకు చేసినవి. May we never forget the cause that he has done all this. ఇవన్నీ కూడా ఎందు కొరకు చేశారు అనేది కూడా మర్చిపోరాదు. It is our condition. ఇది మన స్థితిని బట్టే. Everyone in this world deserves to go to hell. లోకములో పుట్టిన ప్రతి ఒక్క నరుడు కూడా నరకానికే వెళ్ళిపోవాలి. We are already judged and doomed and considered for hell only. ఇప్పటికే దేవుని ఉగ్రత మన మీద ఉంటున్నది,
మనం నరకానికి వెళ్ళిపోవాలి. అండ్ లార్డ్ జీసస్ కేమ్ టు డెలివర్ us from that condition. ఆ స్థితి నుంచి విడుదల ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. Why did he do what he did on the cross? ఆయన ఎందుకు చేశారు, సిలువ మీద ఏం చేశారు? His mission can be summed up with one word, that he loved us. ఆయన చేసినవన్నీ కూడా, ఈ క్రియలన్నీ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు. He loved us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. He is still loving us. ఇంకా ప్రేమించుచూనే ఉన్నారు. What can you give in return? ఈ దేవునికి తిరిగి నువ్వు ఏమివ్వగలవు? He says only two words of thank you is enough. నేను నోట నుంచి రెండు మాటలు కృతజ్ఞతతో చెప్తే ఆయనకి చాలు. He is searching for true worshippers. యథార్థమైన ఆరాధకుల కొరకు ఆయన వేచి చూస్తున్నారు. Just now you sang that song, how can I keep quiet without worshipping you? ప్రభువును ఆరాధించుకుంటా నేను మౌనంగా ఎలా ఉండగలననే పాట పాడాం. Let us open our hearts. మన హృదయాలు తెరుచుదాం. Let us say, Lord, we thank you. ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెప్దాం. Lord, we thank you for the suffering you have taken on my behalf. నా పక్షముగా ప్రభువా మీరు పొందినటువంటి శ్రమలను బట్టి మీకు వందనాలు. You know, people have understood all this. ప్రజలు దీన్ని చాలా మంది గ్రహించారు. 103 Psalms కీర్తన 103 లో Do not forget what the Lord has done for you. యెహోవా చేసినటువంటి ఉపకారములో దేనిని మర్చిపోకూడదు. Thank you for everything. అన్నిటికీ కృతజ్ఞతలు చెప్పాలి. Thank you for the whole year that he has looked after you. సంవత్సరమంతా నిన్ను భద్రపరిచినందుకే కృతజ్ఞతలు చెప్పాలి. Thank you for the way he got involved in your life. నీ జీవితములో ఆయన జోక్యమును బట్టి నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి. And number of times you were about to take a wrong step in your life. నీ జీవితములో అనేక సార్లు తప్పుడు అడుగులకు వెళ్ళిపోయి ఉండేవాడు. And God was holding you. దేవుడు అలా వెళ్ళిపోకుండా షోయింగ్ యు ది రైట్ వే, సన్మార్గం నడిపించాడు. గాడ్ వాస్ ప్రొటెక్టింగ్ యు, దేవుడు నిన్ను భద్రపరుస్తున్నాడు. గాడ్ హస్ గివెన్ యు దిస్ వర్డ్ సో దట్ హి కెన్ గైడ్ యు ఎవ్రీ డే, దిన దినము నీకు నడిపింపు ఇచ్చులాగున దేవుడు తన వాక్యాన్ని నీకు ఇచ్చారు. గాడ్ హస్ గివెన్ యు దిస్ అసెంబ్లీ, దేవుడి సంఘము నీకు ఇచ్చారు. ఓ హి హస్ గివెన్ us ఎవ్రీథింగ్, సమస్తమును దేవుడు నీ కొరకు అందుబాటులోకి తెచ్చారు. సో లెట్ us నాట్ ఫర్గెట్, కాబట్టి వీటిని మనం మర్చిపోకూడదు. మే వి నెవర్ ఫర్గెట్ వాట్ ది లార్డ్ హస్ డన్ ఫర్ us. ప్రభు మన కొరకు చేసింది మనం ఎన్నటికీ కూడా మర్చిపోరాదు. వన్ వర్స్ రివలేషన్, ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. రివలేషన్ చాప్టర్ 5, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. And verse 6. ఆరవ వచనం. And I looked and behold in the midst of the throne of the four living creatures in the midst of the elders stood a lamb as though it had been slain, having seven horns and seven eyes, which are the seven spirits of God sent out into all the earth. మరియు సింహాసనమునకు ఆ నాలుగు జీవులకు పెద్దలకు మధ్య వధింపబడినట్లున్న గొర్రెపిల్ల నిలిచుండి చూచితిని. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను, ఏడు కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటిని పంపబడిన దేవుని ఏడు ఆత్మలు. Stood a lamb as though it had been slain. వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. Yes. He was slain for you and me. Mana nimittamai vadinchabadinatvanti devati devudu. He came to this world. Ee lokamunaku digivachina varu. He lived like a man. ఆయన శరీరధారిగా జీవించిన వారు. హీ న్యూ వాట్ సఫరింగ్ హీ నీడ్స్ టు గో త్రూ. ఆయన వెళ్ళవలసినటువంటి శ్రమలన్నీ కూడా ముందుగా ఆయనకు తెలుసు. బికాజ్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, ఎందుకనగా గెత్సెమనే తోటలో హీ నోస్ వాట్ హీ నీడ్స్ టు గో త్రూ, ద పెయిన్ అండ్ ది అగనీ. ఆయన ఎంత నొప్పి శ్రమను భరించాలో ఆయన ముందుగా ఎరిగి ఉన్న కారణమున. అండ్ హీ క్రైస్ అవుట్ టు ద ఫాదర్ ఫ్రమ్ దట్. అక్కడ నుంచి ఆయన ప్రార్థన చేశారు. హీ సేస్ లైక్ దిస్, ఆయన చెప్పారు, ఫాదర్ ఇఫ్ ఇట్ ఇస్ థై విల్ రిమూవ్ దిస్ కప్ ఫ్రమ్ మీ, తండ్రి మీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయమన్నా. ఓ ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ పెయిన్ఫుల్ వాన్, ఇది ఎంతో నొప్పితో కూడి. ఓ దే ఆర్ గోయింగ్ టు విప్ మీ, మొరడాలతో కొడతారు. దే ఆర్ గోయింగ్ టు స్పిట్ ఆన్ మీ, ముఖం మీద ఉమ్మి వేస్తారు. దే ఆర్ గోయింగ్ టు పుట్ ఎ క్రౌన్ ఆఫ్ థార్న్స్ ఆన్ మీ, ముళ్ళ కిరీటం పెడతారు. దే ఆర్ గోయింగ్ టు నెయిల్ మీ ఆన్ ది క్రాస్, సిలువకు మేకులతో కొట్టేస్తారు. ఐ యామ్ గోయింగ్ టు బ్లీడ్, రక్తం చిందించాలి. ఐ యామ్ గోయింగ్ టు డై దేర్, అక్కడ చనిపోవాలి. ఫాదర్ ఇఫ్ ఇట్ ఇస్ థై విల్ రిమూవ్ దిస్ కప్ ఫ్రమ్ మీ, తండ్రి మీ చిత్తం అయితే దీన్ని తీసివేయండి అన్నారు. బట్ నాట్ మై విల్, లెట్ యువర్ విల్ బి డన్. అయితే నా ఇష్ట ప్రకారము కాదు, మీ చిత్త ప్రకారమే జరుగును గాక. ద విల్ ఆఫ్ ద ఫాదర్ వాస్ హి షుడ్ బి క్రూసిఫైడ్ ఆన్ ది క్రాస్. తండ్రి అయిన దేవుని చిత్తం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై సిలువ మీద బలిగా అర్పించబడాలి. నో వన్ పుట్ హిమ్ టు డెత్, ఎవరు కూడా ఆయన్ని చంపలేదు. హి హింసెల్ఫ్ గేవ్ హింసెల్ఫ్ ఆన్ ది క్రాస్, తన ప్రాణమును తానే దారబోసినారు. సో దట్ యు అండ్ ఐ విల్ బి విత్ హిమ్ ఫర్ ఎటర్నిటీ టు ఇట్, తద్వారా యుగ యుగములు సదాకాలము నీవు నేను కూడా ఆయనతో ఉండలాగన. సో కీపింగ్ దీస్ థాట్స్ ఇన్ మైండ్, కాబట్టి తలంపులన్నీ కూడా మన మనసులో పెట్టుకుని. లెట్ us నాట్ ఫర్గెట్ వాట్ ది లార్డ్ హస్ డన్ ఫర్ us. ప్రభు మన కొరకు చేసింది ఏది కూడా మనం మర్చిపోకూడదు. లెట్ us నాట్ ఫర్గెట్ దట్ హి హస్ గివెన్ us an opportunity to worship. ఆయనను ఆరాధించడానికి తరుణం ఇచ్చినారు, కాబట్టి మనం ఏది కూడా మర్చిపోకుండా ఉండాలి. లెట్ us నాట్ ఫర్గెట్ వాట్ హి హస్ డన్ థ్రూఅవుట్ దిస్ ఇయర్ ఫర్ యు. సంవత్సరం అంతటిలో ప్రభు చేసినటువంటి మేలు ఉపకారములు దేన్ని కూడా మర్చిపోరాదు. విత్ టు వర్డ్స్ లెట్ us worship the Lord. రెండు మాటలతో మన ప్రభువును మనం ఆరాధిస్తాము.